Hi friends, మీరు చూస్తున్నారు హౌస్ ప్లాన్ తెలుగు. వెల్కమ్ టు ప్లాన్ నంబర్ 160. ఇది వచ్చేసి మనం 28 ఫీట్ల వెడల్పు 50 ఫీట్ల పొడుగు. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ ప్లాన్ మనకి ఇది. గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి ఈ విధంగా వస్తుంది. సింగిల్ బెడ్రూమ్ వచ్చింది. అదే మనకి ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్ వస్తుంది. అదే విధంగా మనం ఏ విధంగా చేసుకో చెప్తాను. ఇది వచ్చేసి మొత్తం మనకి 155 గజాలు వస్తుంది. సెంట్రల్ కౌంట్ చేస్తే 3.26 సెంట్రల్ వస్తుంది. మనకి గుంటలు కౌంట్ చేస్తే 1.26 గుంట వస్తుంది. మనకి అంకణాలు కౌంట్ చేస్తే 19.37 అంకణాలు వస్తుంది అన్నమాట. ఇది మొత్తం ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకి 1170 వస్తుంది. మనకి హౌస్ కన్సెషన్ మనకు 1104 ఎస్ఎఫ్టీలు మన హౌస్ కన్సెషన్ చేస్తాం. కాస్ట్ వచ్చేసి మనకి 16 నుంచి 17 లక్షలు ఒక ఫ్లోర్ అయ్యే అవకాశం అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా ప్లాన్ చూద్దాం. ఫస్ట్ మనకి ఇంటికి కాంపౌండ్ చుట్టూ 4 సైడ్ షెడ్ బ్యాగులు పెట్టాం. పైప్ లైన్కి అదేవిధంగా వెంటిలేషన్కి అదేవిధంగా మనకి ఇంటి బయట గోడలు మొత్తం 9 ఇంచులు గోడలు ఇచ్చాం. లోపల మొత్తం 4 ఇంచులు గోడలు ఇచ్చాం. ఈ సైజులు పోగా మనకు రూమ్ సైజ్ చూద్దాం ఏ విధంగా ఉన్నాయి. ఫస్ట్ షెడ్ బ్యాగ్ చూసుకుందాం. మనకి ఇటు సైడ్ వచ్చేసి మనకి 2 ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఇటు సైడ్ కూడా మనకి 2 ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇటు సైడ్ కూడా వచ్చేసి మనకి 2 ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఫ్రంట్ సైడ్ కూడా మనకి ఇంటికి కాంపౌండ్ కానీ మనం 2 ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ వచ్చి మనకు రూమ్ సైజ్ చూద్దాం. మనకి బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకి 12 ఫీట్లు అదేవిధంగా 13 ఫీట్లు 4 ఇంచులు వస్తుంది అన్నమాట. 12 ఫీట్లు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ 12 ఫీట్లు వస్తుంది. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ అనేది 13 ఫీట్ల 4 ఇంచులు వస్తుంది. దీనికి అటాచ్ టాయిలెట్ ఇచ్చే ఇది వచ్చేసి మనకి 4.5 ఫీటు వెడల్పు అదేవిధంగా 7 ఫీట్లు పొడిగైతే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం డైనింగ్ చూసుకుందాం. డైనింగ్ వచ్చేసి మనకి 9 ఫీట్లు అదేవిధంగా 10 ఫీట్ల 2 ఇంచులు వస్తుంది అన్నమాట. 9 ఫీట్లు మనకి ఇక్కడ నుంచి 9 ఫీట్లు వస్తుంది. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ అనేది 10 ఫీట్ల 2 ఇంచులు వస్తుంది. నెక్స్ట్ మనం కిచెన్ చూసుకుందాం. కిచెన్ సైజ్ వచ్చేసి మనకి 8 ఫీట్ల 10 ఇంచులు అదేవిధంగా 10 ఫీట్ల 2 ఇంచులు వస్తుంది అన్నమాట. 8 ఫీట్ల 10 ఇంచులు మనకి ఇక్కడ నుంచి మనకి వాల్ పేస్కి 8 ఫీట్ల 10 ఇంచులు వస్తుంది. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ అనేది 10 ఫీట్ల 2 ఇంచులు వస్తుంది. మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ లాగా వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి హాల్ చూసుకుందాం. ఈ హాల్ సైజ్ వచ్చేసి మనకి 14 ఫీట్లు అదేవిధంగా 13 ఫీట్ల 4 ఇంచులు వస్తుంది అన్నమాట. 14 ఫీట్లు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ 14 ఫీట్లు వస్తుంది. మనకి ఇక్కడ నుంచి మెట్ల బేస్కి మనకి 13 ఫీట్ల 4 ఇంచులు వస్తుంది అన్నమాట. నెక్స్ట్ మనకి లివింగ్ రూమ్ చూసుకుందాం. ఇది వచ్చేసి మనకి 14 ఫీట్లు అదేవిధంగా 12 ఫీట్ల 6 ఇంచులు వస్తుంది అన్నమాట. 14 ఫీట్లు మనకి ఎక్కడి నుంచి ఇక్కడ 14 ఫీట్లు వస్తుంది. మనకి ఎక్కడి నుంచి ఇక్కడికి అనేది 12 ఫీట్ల 6 ఇంచులు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి బయట సీట్ అవుట్ ఇచ్చాం. ఇది వచ్చేసి మనకి 6 ఫీట్లు అదేవిధంగా 14 ఫీట్లు అయితే మనకి సీట్ అవుట్ వస్తుంది అన్నమాట. 6 ఫీట్లు ఎట్లా 14 ఫీట్లు మనకి ఎక్కడి నుంచి ఇక్కడికి అనేది 14 ఫీట్లు సీట్ అవుట్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ మనం పార్కింగ్ చూసుకుందాం. పార్కింగ్ ప్లేస్ వచ్చేసి మనకి 16 ఫీట్లు అదేవిధంగా 12 ఫీట్ల 11 ఇంచులు వస్తుంది అన్నమాట. 16 ఫీట్లు మనకి ఎక్కడి నుంచి ఇక్కడికి అనేది 16 ఫీట్లు వస్తుంది. మనకి ఎక్కడి నుంచి ఇక్కడికి అనేది 12 ఫీట్ల 11 ఇంచులు అయితే వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది గేట్. ఇది ఎంట్రన్స్ అయితే మనకి ఈ విధంగా ఉన్నది. నెక్స్ట్ మనం మెట్లు చూసుకుందాం. మెట్లు వచ్చేసి మనకి 3 ఫీట్ల వెడల్పు 3 ఫీట్ల వెడల్పు జరిగింది. 6 ఫీట్లు అదేవిధంగా 12 ఫీట్ల 4 ఇంచులు అయితే మనకి మెట్లు పొడుగు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ మనం డోర్లు చూసుకుందాం. డోర్లు వచ్చేసి వీటికి కింద అనేది 3 డోర్లు అయితే వేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ 1, అదేవిధంగా బెడ్రూమ్ 2, బాత్రూమ్ 3 డోర్లు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కిటికీలు చూసుకుందాం. కిటికీలు వచ్చేసి వీటికి 7 కిటికీలు అయితే ఇవ్వడం జరిగింది. 1, 2, 3, 4, 5, 6 మనకి ఈ కిచెన్కి 1, 7 కిటికీ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బాత్రూమ్కి వెంటిలేటర్లు వచ్చేసి మనకి 1 ఇవ్వడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ వచ్చి మనం ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుందాం. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 2 బెడ్రూమ్లు కానీ లేదా 3 బెడ్రూమ్లు మనం ఇచ్చుకోవచ్చు. మనకి ఫస్ట్ బెడ్రూమ్ వచ్చేసి సేమ్ ఇదే ప్లేస్లో బెడ్రూమ్ బాత్రూమ్ వస్తుంది. అదేవిధంగా మనకి పార్కింగ్ వచ్చే ప్లేస్లో బెడ్రూమ్ చేసుకొని మనకి ఇక్కడ అనేది 2 బాత్రూమ్లు పెట్టుకొని మనకి ఈ బెడ్రూమ్లకి 3 బెడ్రూమ్ చేసుకోవచ్చు లేదా 2 బెడ్రూమ్లు అయినా చేసుకోవచ్చు. ఒక స్టడీ రూమ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి ఇటు సైడ్ పూజారం పెట్టుకోవచ్చు. పైన అనేది ఆ సీట్ అవుట్ కొంచెం పెద్దగా పెట్టుకొని మనం పూజారం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మిగతా ప్లేస్ అంతా మనకి ఓపెన్గా ఉంటుంది అన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకి 2850 ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ ప్లాన్ అయితే ఈ విధంగా ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఎలాంటి ప్లాన్ కావాలో కాంబినేషన్ కామెంట్ చేయండి. ఆ ప్లాన్ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.